ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత జోకీము అన్నమ్మల ఉత్సవాన్ని మనము కొనియాడుతున్నాం. ఈ పునీతులను అనేక విధాలుగా మనకు ఆదర్శంగా తీసుకోవచ్చు. విశేషించి పునీత అన్నమ్మ మఠ సభలకు ఒక ఆదర్శంగా ఈ అన్నమ్మగారిని ఏ విధంగా మనం తీసుకోవచ్చు, ఈరోజు ధ్యానం చేద్దాం. ఆదర్శం అంటే అనుసరింపదగిన వారు, వారి జీవితాలు, వారి వ్యక్తిత్వం, వారి సుగుణాలు మనం ఆచరించదగినవి అని దాని అర్థం. దానియేలు గ్రంథము 12:3 ఇలా ఉంది, జ్ఞానులైన నాయకులు ఆకాశమనందలి జ్యోతుల వలె వెలుగుదురు, ఎక్కువమందికి ధర్మమును పాటించుట నేర్పినవారు కలకాలము వరకును నక్షత్రముల వలె ప్రకాశింతురు. నక్షత్రము దారి చూపిస్తుంది, చీకటిని తొలగిస్తుంది, దిశానిర్దేశం చేస్తుంది. ఇక అన్నమ్మ అన్న మాటకు అర్థం మనం చూద్దాం. అన్నమ్మ అంటే కృప, కృపమ్మ. ఇక జ్వాకిము అంటే యావే ప్రిపేర్స్, అంటే దేవుడే, యావే ప్రభువే సిద్ధపరుస్తాడని. పునీత అన్నమ్మ జ్వాకిములు లోకరక్షకుడైనటువంటి క్రీస్తుకి అమ్మమ్మ తాతయ్యలు, అంటే స్వయాన లోకరక్షకుడైన యేసుకి జన్మనిచ్చిన తల్లి మరియకు తల్లిదండ్రులు. ఇక అన్నమ్మగారి పేరిట అనేకమైనటువంటి మఠ సభలు వెలసాయి. సెయింట్ యాన్స్ ఆఫ్ లుజర్న్, సెయింట్ యాన్స్ ఆఫ్ చారిటీ, క్యాటకిస్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్, సెయింట్ యాన్ ఆఫ్ ప్రావిడెన్స్, సెయింట్ యాన్ ఆఫ్ పిరంగపురం, డాటర్స్ ఆఫ్ సెయింట్ యాన్, ఇలా పదుల కొలది, వందల కొలది అన్నమ్మగారిని వారి యొక్క ఆదర్శంగా తీసుకొని వారి యొక్క పాలక పునీతురాలుగా అనేక సభలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. అది ఏమిటి, దీని కారణం ఏమిటి? ఆమెలో ఉన్నటువంటి సుగుణాలను అనుసరించడమే. మనము కొన్నింటిని చూద్దాం. మొదటిగా సమర్పిత జీవితం, దీని మఠవాస జీవితంలో ఎ లైఫ్ ఆఫ్ కాన్సక్రేషన్ ఆర్ కాన్సక్రేటెడ్ లైఫ్. ఏమిటిది? విత్ అన్డివైడెడ్ లవ్ ఫర్ గాడ్ అండ్ మ్యాన్, అవిభక్త ప్రేమను అన్నమ్మ జ్వాకిములు దేవుని పట్ల ఇటు మానవుని పట్ల వ్యక్తపరిచారు. సమర్పిత జీవితం, వారి జీవితం మాత్రమే కాదు, దేవుడు వారి యొక్క ప్రార్థనను విని వారికి ఇచ్చినటువంటి ఏకైక సుకుమారి సుగుణాల రాశి మరియను కూడా వారు దేవునికి సమర్పించారు. కాబట్టి అర్పిత జీవితం, మఠవాస జీవితం జీవించేటువంటి మఠవాసులందరికీ కూడా ఇది గొప్ప సుగుణం, ఒక ఆదర్శం. రెండవది ప్రార్థనా జీవితం, ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో సంబంధం కలిగి ఉండడం. ప్రేయర్ ఇస్ కనెక్టివిటీ విత్ ద లార్డ్, ఆ ప్రభువుతో సంబంధం కలిగి ఉండడం, ఆ ప్రభువు మీద ఆధారపడి జీవించడం. మరి కష్టంలో, బాధల్లో, కన్నీటిలో కూడా ఆ ప్రభువుని విడిచిపెట్టకుండా ఆ ప్రభువు మీద ఆధారపడి జీవించడం, నిరాశ పడక పట్టుదలతో ప్రార్థన చేయడం, ఇదిగో ప్రతి మఠ సభకు ఆదర్శం. ఎందుకంటే ప్రార్థనా జీవితం వలనే మనము కళకళలాడుతుంటాం, సజీవంగా ఉంటాం. కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా మన యొక్క మఠవాస జీవితంలో కొన్నిసార్లు నిరాశ నిస్పృహలు ఎదురైనా సరే మనం నిశ్చలంగా, నిర్భయంగా, మనము నిండు కుండలాగా మనం నిలకడగా ఉండగలుగుతాం. తొణికసలాడి మనం ఊగిసలాడేటువంటి రెమ్మల్లాగా, కొమ్మల్లాగా కాదు, స్థిరపడి ఉంటాం.
like a creeper clinging to the rock God himself. ఒక లేలేత సున్నితమైనటువంటి ఒక లత, ఒక కొండను, కొండ మీదకు ప్రాకి, దానిని ఆధారంగా చేసుకొని దాని మీద ఎగబ్రాకినట్లుగా దేవుడు అనేటువంటి ఆ కదలని కొండలాంటి ప్రభువు మీద మనము ఆధారపడి జీవించడం ఈ ప్రార్థనా జీవితం. దాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి మఠవాస సభ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. దీంతోపాటు మఠవాస జీవితంలో మూడు వ్రతాలు పాటిస్తారు. ప్రతి మఠవాస జీవితంలో ఉన్నటువంటి సమర్పిత అంకిత జీవితం జీవించేటువంటి వారు గురువులు, ఇటు మఠవాసులు కూడా, కన్యకామణులు కూడా. అవేమిటి? మొదటిది పేదరికం, విధేయత, విరక్తత్వం, లేకపోతే బ్రహ్మచర్యం. ఏమిటి పేదరికం? ఈ పేదరికం దేవుడు సిరిగలవాడు, నా ప్రభువు సిరిగలవాడు, ఆ సిరిగల దేవుడు నిరుపేదగా ఈ లోకానికి వచ్చాడు, పశువుల శాలలో జన్మించాడు, నిరుపేదలను తల్లిదండ్రులుగా స్వీకరించాడు, తన యొక్క స్నేహితులు శిష్యులు కూడా నిరుపేదలు, పేదల పట్ల అతనికి ప్రత్యేకమైన అభిమానం. కాబట్టి మఠవాస జీవితాన్ని జీవించే ప్రతి ఒక్కరు కూడా పేదల పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకంటే పునీత అన్నమ్మగారు జ్వాక్యం కూడా పేదలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చారు, వారిని ప్రేమించారు. వారి యొక్క ఆదాయాన్ని మూడు భాగాలు చేసేవారట. మొదటిది దేవునికి, దైవ కైంకర్యానికి, దైవ పరిచర్యకు అవసరమైన ఖర్చులకు, ఆలయంలో అవసరమైన ఖర్చులకు. రెండవది బాటసారులకు, నిరుపేదలకు, అనాథలకు ఒక భాగాన్ని వారు వెచ్చించేవారట. మూడవది వారి సొంత ఖర్చులకు, ఇంటి ఖర్చులకు ఉపయోగించేవారట. కాబట్టి ద పోర్ ఆఫ్ యావే అనావిం, దేవుడే శరణం, ఆ ప్రభువే మా గత్యంతరం, ఆ ప్రభువే మా యొక్క సర్వస్వం అని దేవుని మీద ఆధారపడేటువంటి లక్షణం అన్నమ్మ జ్వాక్యములు నుండి ప్రతి మఠసభ నేర్చుకోవాలి. డిపెండెన్స్ ఆన్ గాడ్, క్రీస్తే నా ఆస్తి, ఆ క్రీస్తును సంపాదించడమే నాకు సిరి సంపద. ఇక రెండవదిగా విధేయత, ఒబీడియన్స్ అంటారు. ఏమిటి విధేయత? అనుకూల సమయాలలో మాత్రమే కాదు, ప్రతికూల సమయంలో కూడా శిరస్సు వంచే లక్షణం. అన్నమ్మ జ్వాక్యములు వారు అనుకున్నవి జరగనప్పుడు దేవుణ్ణి ధిక్కరించలేదు, అవిధేయించలేదు, శిరస్సు వంచారు, శరణు కోరారు, వారి యొక్క సర్వస్వాన్ని సమర్పించుకున్నారు. మా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరుగాక అన్నారు. మరి ప్రతిసారి మన పరలోక ప్రార్థన చెప్తూ ఉంటాం, ముఖ్యంగా గురువులు మఠవాసులు మరింత ఎక్కువగా పరలోక ప్రార్థనలోనే భావాలను ఆకలింపజేసుకొని అనుసరించాలని ప్రయత్నం చేస్తారు. ఒక గొప్ప వ్యక్తి అంటాడు, యాలెన్ రెడ్ పాత్ అనేటువంటి ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఆర్ యు రెడీ టు ప్రే దట్ మై విల్ గో, మై కింగ్డమ్ గో బిఫోర్ యూఆర్ రెడీ, బిఫోర్ యు సే యువర్ కింగ్డమ్ కమ్, యువర్ విల్ బి డన్. నీ రాజ్యం రావాలి, నీ చిత్తం నెరవేరాలని కోరడానికి ప్రార్థన చేసే ముందు నా రాజ్యం పోవాలి, నా ఇష్టం పోవాలి, నా చిత్తం కాదు, దాన్ని పక్కన పెట్టేస్తాను అనేటువంటి ధైర్యం నీకుందా? అటువంటి ధైర్యంతో నువ్వు ప్రార్థన చేయగలవు అంటాడు. దేవుని చిత్తం నెరవేర్చడమే, దానికి శిరస్సు వంచడమే విధేయత. ఇక మూడవదిగా విరక్తత్వము, లేకపోతే పవిత్రత. పవిత్రతలో వారు నిలదొక్కున్నారు. ఎన్ని శోధనలు వచ్చినా సరే, మరి శారీరకంగా, మరి మానసికంగా, ఆత్మీయంగా ఎన్ని శోధనలు వచ్చినా, నైతికంగా ఎన్ని శోధనలు వచ్చినా వారు నిలదొక్కునున్నారు. మరి వారి పవిత్రతే దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుకి తల్లిగా కాబోతున్నటువంటి మరియను వారికి ప్రసాదించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అటువంటి పవిత్రమైన కుటుంబంలోనికే
దేవుడు తనకి బిడ్డను పంపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మరి సమర్పిత జీవితం, ప్రార్థనా జీవితం, పేదరికం, విధేయత, విరక్తత్వం లేక పవిత్ర జీవితం, ఈ ఐదు సుగుణాలను పునీత అన్నమ్మగారి నుండి ప్రతి మఠసభ, ప్రతి మఠవాసి నేర్చుకొని వారి యొక్క ఆదర్శంలో ముందుకు సాగి దైవానుగ్రహాలు పొందుదాం. ఆ ప్రభు యొక్క దీవెనలు మనందరిపై ఉండుగాక. ఆమెన్.